वेलकम टू दी तेलुगु यूट्यूब चैनल एक्सपी पेन एवरना स्टूडेंट्स यानी लेदा आफीस वर्क यानी एदना नोट मेकिंग मनम ईजी मन लैपटॉप कनेक्ट मनम ईजी नोट मेकिंग की इधर डिवाइस इलेक्ट्रॉनिक डिवाइस इकड मन को इधी एक्सपी पेन डेको वर्शन टू वस्तु डेको वन अने सो इधी सिंपल मन को अमेजा अवेलबल नेनु अमेजा तीसुकुन्नप्पुडु इदी आलमोस्ट 7000 रूपीस पड़िंदी इप्पुडु 300 रूपीस डिस्काउंट मात्रमे सो 300-250 रूपीस डिस्काउंट उंटदी मीरु तीसुकोवच्चु कावालंटे नेनु लिंक डिस्क्रिप्शन लो इस्तानु सो बाक्स ओपन चेस्तुन्नाम सो इप्पुडु मीरु चूस्ते इक्कड मनकि जस्ट इल वेलकम कार्ड सो इदी मन एक्सपी पेन चाला लाइट वेट गा उंदी అదే విధంగా ఇక్కడ సైజ్ చూసినా కానీ చాలా పెద్దగా ఉంది ఎవరైనా కానీ ఆన్లైన్ ట్యూటోరియల్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ నోట్స్ మేకింగ్ అని చేసుకుంటే ఒకే స్లైడ్లోనే మనం చాలా వరకు నోట్స్ని మనము ఇందులోనే స్లైడ్ చేంజ్ చేయకుండా మనం చూడవచ్చు చూడండి ఒకసారి ఈ ప్యానల్ చాలా పెద్దగా కూడా ఉంది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను దీన్ని సో ఇందులో మనకి ఇక్కడ పైన లేయర్ కనిపిస్తుంది కదా ఇది ఆల్రెడీ వాళ్ళు సెపరేట్గా ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మనము ఇక్కడ స్టిక్ చేయాలంతే జస్ట్ ఇక్కడ పైన ఉంది కదా ఈ కలర్ షేడ్ సో ఇక్కడ మాత్రమే జస్ట్ దీనికి స్టిక్కింగ్ క్యాపబిలిటీ ఉంటుంది జస్ట్ మనం అక్కడ స్టిక్ చేయడమే కరెక్ట్గా ఈ బటన్ చూసుకొని సో ఇక్కడ మనం చూస్తే ఇది మన వర్కింగ్ ఏరియా ఇక్కడ 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 మనకి ఎల్ఈడి నోటిఫికేషన్స్ టైపు ఇలా మనకి ఏరియా కూడా ఉంది సో మనం ఏంటంటే ఈ ఏరియాలోనే మనం వర్క్ చేసుకోగలుగుతాం సో చాలా పెద్దగా ఉంది ఒకే స్లైడ్లో మనం చాలా వరకు రాయొచ్చు అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు బటన్స్ అన్నీ ఉన్నాయి సో వీటి యొక్క యూజ్ కూడా నేను చెప్తాను సో ఇక్కడ ఇండికేటర్ లైట్ కూడా ఉంది సో ఇక్కడ వైట్గా నేను యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తాను సో ఇది మన ప్యానల్ ఎక్స్పీ పెన్ సో ఇక్కడ మనం చూస్తే ఇది మన ఎక్స్పీ పెన్ సో దీంతో ఈ స్టైలస్తోనే మనం రాసేది సో ఇక్కడ ఎల్ఈడి అనేది మనకు కనెక్ట్ చేసినప్పుడు చూపిస్తాను ఇక్కడ దూరంగా దీని రేంజ్లో లేనప్పుడు మనకి ఎల్ఈడి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వర్క్ చేయకుండా ఉంటే బ్లింక్ అవుతుంది ఒకవేళ వర్క్ చేస్తూ ఉంటే బ్లింక్ అవ్వకుండా అలానే ఉంటుంది దూరంగా ఉంటే మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఈ రేంజ్ అనేది చూపించదన్నమాట సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు వారంటీ కార్డు సంబంధించి సో ఇంకా మనకి క్విక్గా గైడ్ కూడా ఉంది సో దీన్ని మనము మన ల్యాప్టాప్కే కాకుండా మన ఆండ్రాయిడ్ డివైజెస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా అనేది నేను చూపిస్తాను సో ఇది మనకు స్టాండ్ ఈ స్టైలస్ పెన్కి స్టాండ్ సో ఇక్కడ మనం స్టాండ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి నిప్స్ ఇచ్చారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం రాసేటప్పుడు కొంతమంది డ్రాయింగ్ చేస్తారు కొంతమంది జస్ట్ నోట్ మేకింగ్ చేస్తారు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ నిబ్ను మనం చేంజ్ చేయడానికి ఇందులో మనము ఇలా గుచ్చి సో ఇక్కడ మనము రొటేట్ చేసుకోవచ్చు అనమాట రొటేట్ చేసుకొని ఈ నిప్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు సో అలా మనకు సింపుల్గా మన టేబుల్ మీదనే మనం నైస్గా ఇలా పెట్టుకోవచ్చు సో ఇంకా మనకి ఇది కేబుల్ మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది కనెక్టర్స్ అనమాట అంటే మనకి ఈ మైక్రోబీ యూఎస్బీ నుంచి మైక్రోబీకి అదేవిధంగా టైప్ సి కూడా ఇక్కడ మనకి ఇల్లు క్యాపబిలిటీగా ఇచ్చారు సో దీని ద్వారా మనము సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మన ఆండ్రాయిడ్ డివైజెస్కి అదేవిధంగా మన ల్యాప్టాప్ కూడా మనం మన పీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు ఇవి ఒకవేళ ఏదైనా డ్రాయింగ్ వేరే వాళ్ళు వేసేవాళ్ళు ఉంటే ఏంటంటే సెన్సిటివ్ టచ్ సెన్సిటివ్ కాకుండా అంటే మన చెయ్యి కూడా అందులో రాకుండా పెయింటింగ్కి కానీ డ్రాయింగ్ చేసేటప్పుడు సో అలాంటప్పుడు ఇవి గ్లౌస్ అనమాట ఈ గ్లౌస్ తోటి మనం సింపుల్గా యూజ్ చేసి మనం సింపుల్గా చేయొచ్చు సో ఈ విధంగా మనకు చాలా యాక్సెసరీస్ అనేటివి ఇవ్వడం జరిగింది సో మనము సపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మనం బెస్ట్గా యూజ్ చేయవచ్చు సో ఇప్పుడు మనము ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం ఇప్పుడు మనము ఈ ఎక్స్పీ పెన్ సాఫ్ట్వేర్ డ్రైవర్ని మన ల్యాప్టాప్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు మీ క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేయండి ఇందులో ఎక్స్పీ పెన్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫస్టే ఓపెన్ అవుతుంది ఎక్స్పీ పెన్ వెబ్సైట్ సో ఇందులోకి వెళ్ళి మనకి ఇక్కడ సపోర్ట్ అని కనిపిస్తుంది కదా ఈ సపోర్ట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో ఇక్కడ ఎక్స్పీ పెన్ సంబంధించి వేరియంట్స్ అనేటివి ఇందులో కనిపిస్తాయి ఇందులో ఈ సిరీస్లో మంది వచ్చేసి డెకో సిరీస్ సో ఈ గ్రాఫిక్ ట్యాబ్లెట్లో మంది వచ్చేసి డెకో సిరీస్ సో ఇందులో డెకో సిరీస్ తీసుకొని ఈ డెకో సిరీస్లో మంటి
ఈ డెకో వన్ వర్షన్ టూ. సో మీరు ఏది తీసుకుంటే అది మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది నేను తీసుకున్నా, ఇది చాలా పెద్దగా లైట్ వెయిట్గా చాలా బెస్ట్గా కూడా ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే దాన్ని మీ యూజ్ని బట్టి చేసుకోవచ్చు. సో ఇది ఆన్లైన్ ట్యూటోరియల్స్కి కానీ, స్టూడెంట్స్ నోట్ మేకింగ్ కానీ, అలాగే మన బడ్జెట్ లెవెల్లో 7000 రూపీస్లో మనకు దొరుకుతుంది. సో మనం ఇప్పుడు ఈ డెకో వన్ వర్షన్ టూ ఓపెన్ చేసి, సో ఇందులో ఇది వచ్చేసి మ్యాక్కి, సో ఎవరైనా యాపిల్ వాడుతుంటే అలాంటి వాళ్ళకి. సో ఇది మన విండోస్ 7, 8, 10కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఈ డ్రైవర్, సో లేటెస్ట్ వర్షన్, సో ఇది కూడా, సో ఇందులో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సింపుల్గా ఈ అఫీషియల్ అయిన ఈ న్యూ యూఐ డైరీ, అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా చేంజ్గా ఉంటుంది ఇందులో. సో 8 సెప్టెంబర్లో అప్డేట్ అయింది. సో డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది ఫైలు. సో మీరు ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఈ ఎక్స్పీపెన్ అనేది, డ్రైవర్ అనేది ఉంది. సో దీన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఇది ఓపెన్ చేసి జస్ట్ దీన్ని ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అలా చూపించింది. సో ఇలా న్యూ వర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేశాను. సో రీస్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ పెన్ ట్యాబ్లెట్ అని వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ మనకి ఇక్కడ విండోస్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి పెన్ ట్యాబ్లెట్ అని సెర్చ్ చేయండి. జస్ట్ ఇంకా సెర్చ్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ప్లీజ్ కనెక్ట్ ద డివైస్, అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, సో ఇది ఇక్కడ మనము ఇక్కడ ఇన్సర్ట్ చేసి, సో మన యూఎస్బిలో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మీకు ఎంత స్క్రీన్ సైజ్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్, వర్కింగ్ ఏరియా ఎంత చూపిస్తుంది చూడండి. ఇదో ఇంకా ఈ పెన్ను, ఎరైజరు అవన్నీ ఏంటి. సో అదేవిధంగా ఇక్కడ షార్ట్ కట్ కీసు. సో ఇక్కడ చూడండి K1, K2, K3, K4. సో ఏమేమి ఆపరేషన్ చేయాలి సంబంధించి మనం షార్ట్ చేసుకోమాట. ఒకవేళ కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఆపరేషన్స్. సో ఈ బటన్స్, ఇక్కడ ఎల్ఈడి లైట్. సో నేను డిఫాల్ట్ ఉంచేశాను. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి కాన్ఫిగర్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పటి నుంచి మనం యూజ్ చేయవచ్చు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే తీసేసి, మీరు ఎటువంటి వైట్ బోర్డు అయినా కానీ మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే జూమ్లో వైట్ బోర్డు కానీ, లేకపోతే ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ సంబంధించి వైట్ బోర్డు కానీ, లేకపోతే మనకు సంబంధించి ఇక్కడ చూడండి మన ఇక్కడ సిస్టంలోనే మనకు విండోస్ సిస్టంలో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో విండోస్ వర్కింగ్ ఏరియా అని చూపిస్తుంది. సో వైట్ బోర్డ్ అని. సో ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేయండి మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ అని. ఇందులో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వైట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో నీకు చెక్ చేయడానికి ఇది చెప్పాను. సో ఇప్పుడు మన స్టైలస్ పెన్ యూజ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఇక్కడ ఈ పెన్ను చూసినట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనము ఇది క్లిక్ చేసి పట్టుకుంటే ఎరైజర్ అని. సో ఇది క్లిక్ చేసి పెట్టుకుంటే ఎరైజర్ అని. సో ఇది నార్మల్గా మనకి రాయడానికి ఈ పక్క బటన్. జస్ట్ అంటే మనము ఫంక్షన్స్ని చేంజ్ చేయవచ్చు. అంటే ప్రతి ఒక్కసారి ఈ బటన్ క్లిక్ చేసి మనం ఎరైజ్ చేసుకోకుండా ఈ బటన్ల యొక్క ఫంక్షన్ కూడా మీకు నేను చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను తెలుగు ఈటెక్ అని రాయాలనుకుంటున్నా. ఇక్కడ తెలుగు ఈటెక్ అని ఇప్పుడు పెన్ మోడ్లో ఉందన్నమాట ఇది. సో చూడండి ఎంత సింపుల్గా మనము మన నోట్స్ మేకింగ్ ఏదైనా చేయొచ్చు. సో దీన్ని ఎరైజ్ చేయాలంటే ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ బటన్, సో ఇక్కడ పైన. సో దీని ఫంక్షన్ మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తే మనం మార్చినప్పుడల్లా పెన్ అని ఎరైజర్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఎరైజర్ మోడ్లో ఉంది. సో ఇలా పెట్టి సింపుల్గా మనం ఎరైజ్ చేసుకోవచ్చు. అంటే మనం తొందర తొందర రాసేటప్పుడు, ఏదైనా ట్యూటోరియల్ కానీ చేసేటప్పుడు. సో మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ పెన్ను కలర్స్ మార్చుకోవడం కానీ, మనం ఇదే మనకు మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మౌస్ పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇదే సింపుల్గా అక్కడ క్లిక్ చేసినా కానీ మనకు మారిపోద్ది అనమాట. చూడండి కలర్ కూడా మారిపోతుంది, అలా క్లిక్ చేస్తుంటే మారిపోతూ ఉంటుంది. సో నాకు ఈ మైక్రోసాఫ్ట్ బోర్డు అనేది చాలా బాగా నచ్చింది. సో ఇందులో మనము కావాలంటే ఏమైనా ఫోటోస్ కానీ యాడ్ చేసుకోవడం, సెట్ మెనూ చేసుకోవడం. సో ఇక్కడ చూడండి టేబుల్ కానీ, సో నోట్ గ్రిడ్ కానీ, సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి. సో ఇప్పుడు ఏంటంటే అంటే మీకు ఈ విధంగా మీ ఏ విధంగా కావాలన్నా కానీ మీకు సంబంధించి ఇప్పుడు ఎరేజర్ మోడ్లో ఉంది. మీరు ఏదైనా డ్రాయింగ్ వేసుకోవాలన్నా కానీ, సో ప్రతి ఒక్కటి ఇందులో వేసుకోవచ్చు. ఏదైనా మ్యాథ్స్ మనం చేసేవాళ్ళం కానీ,
సో దీనికి సంబంధించి ఏదైనా కానీ ఇలాంటి ఈక్వేషన్స్ కానీ ఏవైనా కానీ స్టూడెంట్స్కి సింపుల్గా నేర్పించవచ్చు. సో దీని ద్వారా చాలా యూజెస్ అనేది. ఇప్పుడు మనం ఈ బటన్స్ చూద్దాం. సో ఈ బటన్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, మనకు ఆల్రెడీ మనము ఈ అప్లికేషన్లో చూసినప్పుడు మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఎటువంటి ఫంక్షన్స్ ఈ ఎక్స్పెన్ అనేది చేస్తుందని ఇక్కడ మనం చూడండి కదా. ఇక్కడ చూస్తే K1, K2, K3, K4 అని. ఇక్కడ ఇది కీబోర్డుకు సంబంధించి, ఇది ఆల్ట్ ఐ డ్రాపర్ టైపు, ఇది కంట్రోల్ జెడ్ అంటే మనకేంటంటే మనం చేసిన దాన్ని అండూ చేయొచ్చు అనమాట. సో ఇది K7 అనేది జూమ్ అవుట్, మనకి ఇక్కడ జూమ్ని తీసేయడం కానీ ప్లస్ జూమ్ చేయడం కానీ, K6 అంటే జూమ్ చేయడం కానీ. సో డ్రైవర్ ప్యానల్ అంటే ఈ విధంగా డ్రైవర్ ప్యానల్ చూపించాలంటే K8 క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ K2 అంటే ఎరేజర్ అని. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే K1, K2, K3, K4, K5, K6, K7, K8. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉంది ఇది. సో ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఫస్ట్ అంటే మనకు ఒక వేళ మర్చిపోయాము అప్లికేషన్స్, ఇక్కడ K8 క్లిక్ చేస్తే ఆటోమేటిక్, ఇప్పుడు K8 క్లిక్ చేశాను ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది చూడండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఎరైజర్ ఎరైజ్ చేయాలి ఇందాక చేసిందని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అండూ చేయాలి, నేను రాసిన దాన్ని అండూ చేయాలంటే K5 క్లిక్ చేయాలి, ఎరైజర్ అంటే K2 అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఏం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A² - B² అని రాసా, ఓకే ఇప్పుడు తప్పు అనిపించింది. సో దీన్ని అరేంజ్ చేయాలి, ఎరేజ్ చేయాలన్నప్పుడు K2 క్లిక్ చేసి ఎరేజ్ మోడ్లోకి వచ్చింది. సో ఎరేజ్ మోడ్లోకి వచ్చినప్పుడు మనము ఈ బటన్ మీద క్లిక్ చేసుకుని మార్చుకోవచ్చు. సో అదేవిధంగా ఒకవేళ కావాలంటే మనం అండూ చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A² + B² రాసా, దాన్ని అండూ చేయాలనుకోండి, ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. సో ఇక్కడ K5 క్లిక్ చేస్తే చూడండి, K5 క్లిక్ చేశాను, ఒక్కొక్కటి అండూ అయిపోతుంది, అంటే మనం చేసింది ఆటోమేటిక్గా మనము రివర్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ విధంగా ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఫంక్షన్స్, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ K8 క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద మనం కస్టమైజ్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఆప్షన్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనం ఏ విధంగా ప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నోట్ మేకింగ్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే మన తెలుగు ఈటెక్ గురించి చెప్పాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేసుకోవాలంటే మీరు సింపుల్గా దీన్ని మన స్లైడ్ షోలో పెట్టుకోవాలన్నమాట. సో స్లైడ్ షోలో పెట్టుకున్నప్పుడు మనకి ఈ పెన్ యాప్స్ అనేది మనం యూజ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూడండి, కింద ఇక్కడ మనకు పెన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులో ఈ పెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనకు కావాలంటే ఏదైనా కలర్ కానీ ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడు మన తెలుగు ఈటెక్ గురించి చేయాలంటే చూడండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా తెలుగు. ఈ విధంగా మీకు సంబంధించిన స్లైడ్స్ ఏవైనా కానీ మీరు సింపుల్గా మార్చుకుంటూ, అదేవిధంగా మనకి ఎరైజర్ కావాలంటే ఎరైజరు సో తీసేయచ్చు. సో ఏదైనా కానీ మనకు సంబంధించి ఈ ఫంక్షన్స్ అనేవి, మన బటన్ ఉంది కదా ఇక్కడ బటన్ చేంజ్ చేసుకొని సో మనకు సంబంధించిన సింపుల్గా రాయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా నోట్స్ మేకింగ్ అనేది అద్భుతంగా ఇందులో చేసుకోవచ్చు, ట్యుటోరియల్స్ కూడా చాలా బాగా చెప్పొచ్చు. సో ఈ పెన్ అనేది మనకు ఈ విధంగా ట్యుటోరియల్స్కి, స్టూడెంట్స్ నోట్స్ మేకింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సింపుల్ ఏదన్నా డ్రాయింగ్ చేసే వాళ్ళకి కానీ, ఈ మామూలుగా ఈ డ్రాయింగ్కి కూడా ఈ పెన్ అనేది, ఈ స్టైలస్ ఎక్స్ పెన్, ఈ కాంబినేషన్ అనేది సూపర్గా పనిచేస్తుంది. సో మీరు గమనించవచ్చు నేను ఎంత ఈజీగా రాస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.